రేపు ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. కీలక ప్రతిపాదనలపై ఈ సమావేశంలో చర్చించనుంది మంత్రివర్గం. విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూల్ కు సంబంధించి స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపుపై రేపటి కేబినెట్ లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. చెత్త పన్ను రద్దు ప్రతిపాదనపై కూడా చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. 13 కొత్త మున్సిపాలిటీల్లో 190 కొత్త పోస్టుల భర్తీ ప్రతిపాదనపై కూడా మంత్రివర్గం చర్చించనుంది. అలాగే వివిధ దేవాలయాలకు పాలక మండళ్ల నియామకానికి సంబంధించి చట్ట సవరణ ప్రతిపాదన కూడా కేబినెట్ ముందుకు రానుంది. దేవాలయాల పాలక మండలిని 15 మంది నుంచి 17 మందికి పెంచే ప్రతిపాదనపై కూడా చర్చించి నిర్ణయం తీసుకోనుంది కేబినెట్. పాలక మండలలో ఇద్దరు బ్రాహ్మణులను సభ్యులుగా నియమించే అంశంపై కూడా నిర్ణయం తీసుకోనుంది. దీపావళి నుంచి 3 ఉచిత సిలిండర్ల పథకంపై కూడా ఈ కేబినెట్లో చర్చించనున్నారు.